ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మాల ఐక్య పోరాట సామాఖ్య ప్రభుత్వాలపై పోరాటం చేస్తుందని పోరాట కన్వీనర్ ఈజరి జనార్దన్ స్పష్టం చేశారు. నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అన్నదమ్ముల వలె కలిసి ఉంటున్న మాల మాదిగలను వేరు చేసి ఈ ప్రభుత్వాలు పబ్బం గడుపుకోవాలని చేస్తున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే ఎస్సీ వర్గీకరణ నిలిపివేయాలంటూ మాల పోరాట సామాఖ్య ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేస్తామన్నారు. ఇందుకు నవంబర్ 24 హైదరాబాద్ లో మాలల భారీ బహిరంగ సభకు మాలలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు. ఇందుకోసం మాలలను ఐక్యం చేసేందుకు నవంబర్ 3 స్థానిక పద్మనాయక మండపంలో సమావేశం ఏర్పాటు చేయబోతున్నామని, ఈ సమావేశానికి మాల కులస్తులందరూ విధిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల పోరాట సామాఖ్య నాయకులు కోరి వేణుగోపాల్ రెడ్డి, మహేష్, ఆర్ష మల్లేశం, గండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కరీంనగర్ పట్టణము, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాల సమాజాన్ని వారి అభివృద్ధి కోసం ముందుకు నడపాలనేటువంటి దాంట్లో భాగంగా మరి ఈ యొక్క బాధ్యతను ఎవరి భుజస్కంధాల మీద ఉంటే బాగుంటుందని ఆలోచించి మేమందరం కూడా మరి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈసర జనార్దన్ గారిని మరి దానికి కన్వీనర్గా ఉండాలని, అదేవిధంగా మరి కార్పొరేటర్ ఆర్ష మల్లేశం గారు, కార్పొరేటర్ ఘంటసింగ్ గారు కో కన్వీనర్స్గా ఉండి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పి ఆలోచన చేసాం. అదేవిధంగా మరి కొరి వేణుగోపాల్ గారు, మేడి రాజవీర్ గారు, నక్క రాజయ్య గారు సలహాదారులుగా ఉండి దీన్ని వారు ముందుకు నడపాలని. ఈనాటి పోటీ ప్రపంచంలో తెలంగాణ రాష్ట్రంలో మాలలు అన్ని రంగంలో వెనుకబడిపోయినారు. ముఖ్యంగా గత 40 సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వ సంక్షేమాలు, ఏ పథకాలను కూడా ఈ మాల సామాజిక వర్గానికి లబ్ధి చేకూరలే అని చెప్పి ఘంటాపథంగా నేను తెలియజేస్తున్నాను. గత 20 సంవత్సరాల నుంచి విద్య మరియు ఉద్యోగ రంగాలలో కూడా చాలా వెనుకబడిపోయాం. ఇదంతా కూడా మేము గణాంకాల ప్రకారం, పేపర్ మీద ఉన్న దాని ప్రకారం మేము ఇదంతా కూడా లెక్కలు తీయడం జరిగింది. అదేవిధంగా కావున రానున్న కాలంలో విద్య, వైద్యము, ఉపాధి, వ్యాపారము, సాంకేతిక, రాజకీయ రంగాల్లో ముందుకు కదలడానికి మాలందరినీ ఏకం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము గత వచ్చే నెలలో 3 తారీఖు రోజు, ఆదివారం రోజు మాల అభివృద్ధి, మాల ఐక్య అభివృద్ధి వేదిక సమావేశం జరపబడుతుంది.